బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా? జాగ్రత్త, బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కాజేసిన మాయగాళ్ళు. సిద్దిపేట జిల్లా దుబ్బాక టౌన్లో బ్యాంకు ఖాతాదారుడికి తెలియకుండానే ఖాతాలో నుంచి నగదును సైబర్ నేరగాళ్ళు అపహరించిన సంఘటన దుబ్బాకలో చోటు చేసుకుంది. దుబ్బాక పట్టణానికి చెందిన బొమ్మర వెంకటేష్ కథనం ప్రకారం, పట్టణంలోని సెల్ ఫోన్ రిపేర్ షాప్ను నిర్వహిస్తున్న వెంకటేష్కు దుబ్బాకలోని SBI బ్యాంకులో ఖాతా ఉంది. అందులో 123,000 ఉన్నాయి. ఉన్న ఫలంగా 58,588 ఒకేసారి క్రెడిట్ కార్డు ద్వారా డ్రా చేసినట్టు రోజువారీగా బ్యాంకు బ్యాలెన్స్ను ఫోన్లో చూసుకుంటున్న క్రమంలో వెంకటేష్ గుర్తించాడు. తనకు క్రెడిట్ కార్డు లేదు, డబ్బులు తన ఖాతాలో నుండి మాయమయ్యాయని బ్యాంకుకు పరుగులు తీశాడు. బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఫీజు కట్టి స్టేట్మెంట్ తీసుకున్న వెంకటేష్ తన డబ్బులను హర్యానా రాష్ట్రంలోని ACBI శాఖ నుండి సైబర్ హబ్ ద్వారా నేరగాళ్ళు దొంగిలించినట్లు గుర్తించాడు. తనకు తెలియకుండా తన ఖాతాలో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్ళు ఎలా అపహరించాడో తెలియడం లేదని వెంకటేష్ వాపోయాడు. దుబ్బాక SBI బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ, సైబర్ హబ్ బ్రాంచ్కి మెసేజ్ పెట్టాం, మాకు సమాచారం రాగానే వెంటనే బాధితునికి చెప్తామన్నారు. నకిలీ ఫోన్ కాల్స్తో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎవరైనా మీ అకౌంట్లో డబ్బులు వస్తాయి అని అకౌంట్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్, ATM, పిన్ నెంబర్ అడిగినప్పుడు ఇవ్వొద్దని ఆయన చెప్పారు. ఈ విషయమై బాధితుడు వెంకటేష్ దుబ్బాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మంగళవారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. నిర్వహిస్తున్న వ్యక్తి బొమ్మర వెంకటేశం అనే వ్యక్తి నుండి 58,588 రూపాయలు నాకు తెలియకుండా నాకు కట్ అయినాయని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి పూర్తిగా తెలుసుకోక ఆయన అకౌంట్లో 1,00,000 పైన అమౌంట్ ఉండేను. దానిలో ఆయనకు సంబంధం లేకుండా హర్యానా బ్రాంచ్ నుంచి క్రెడిట్ కార్డుకు ఈయన అకౌంట్ నుంచి 58,588 రూపాయలు కట్ కావడం జరిగింది. దానిలో కేసు నమోదు చేసి ఈ SBI బ్రాంచ్ వాళ్ళకి మరియు అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా మెయిల్ పెట్టడం జరిగింది. ఈయన టెక్నికల్ సపోర్ట్ కోసం సైబర్ క్రైమ్ వాళ్ళకి ఈ హర్యానా బ్రాంచ్లో ఎవరి అకౌంట్కి అయితే కట్ అయిందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కూడా వీళ్ళకు ఒక లెటర్ అడ్రస్ చేయడం జరిగింది బ్యాంక్ వాళ్ళకి. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ తోటి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మనం ప్రతి ఒక్కరు కూడా. ఈ మొబైల్ యూజ్ చేయడం వల్ల మన మొబైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం సీక్రెసీ మెయింటైన్ చేయాలి. లేకపోతే మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళు హ్యాక్ చేసి టోటల్ తీసుకొని మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్పే కానీ తేజ్ కానీ వేరే బ్యాంక్ సంబంధించిన యాప్స్ ఏమైనా